ఏజెన్సీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనకడుగు వేయాల్సి వస్తుంది. కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులతో పోటీ పడాలంటే నేడు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పుస్తకాలతో కుస్తీ పట్టి మార్కులు తెచ్చుకున్నప్పటికీ లక్ష్య సాధనలో కింద తడబడుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడమే. దీన్ని గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది నుంచి పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వాటిల్లో మొత్తం ఎలా సాల్వ్ చేయాలి, వాటిని ఎలా మార్కెటింగ్ చేయాలి, వాటికి ఏమేమి చేయాలి, ఏ కెమికల్ కలిపితే బాగా పండుతుంది అవన్నీ చెప్తున్నారు. ఎలా స్టోర్ చేయడానికి చెప్తున్నారు. మాకు నర్సరీ అదర్ ఫీల్డ్స్ ఇంపోర్ట్ చేస్తే మాకు ఈ సంవత్సరం రెండు కోర్సులను నిర్మించారు. అందులో అగ్రికల్చర్ ఒకటి, అగ్రికల్చర్ నేను ఎంచుకున్నాను. దాంట్లో మాకు కూరగాయలని వీటిని సాగు చేయడం, పువ్వులు వీటన్నింటిని సాగు చేయడం నేర్పిస్తున్నారు. దానివల్ల మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది, మాకు ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంది. దానివల్ల మాకు ఇతర వాళ్ళు వచ్చి లెసన్స్ చెప్పడం. ఇప్పటి వరకు కాలేజీ స్థాయిలోనే వొకేషనల్ కోర్సులు ఉండేవి. కొన్ని చోట్ల ఆదర్శ పాఠశాలల్లో కూడా వీటిని అమలు చేస్తున్నారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ఈ ఏడాది పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టారు. జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద 2022-23 విద్యా సంవత్సరానికి 7 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని నన్నపనేని మోహన్ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైంది. ఈ వృత్తి విద్యా కోర్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నుంచి కంప్యూటర్, బ్యూటీషియన్, వెల్నెస్, పర్యాటకం, వినోదం, వ్యాయామం, కుట్లు, అల్లికలు, వ్యవసాయం వంటి కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సో ఈ యొక్క కోర్సు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో నైపుణ్యాలు పెంచడం. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత సమాజంలో డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత కూడా ప్రత్యేకంగా స్కిల్ ఓరియంటెడ్ కోర్సు నేర్చుకుంటూ ఉన్నారు సిటీలకు. సో కాబట్టి స్కూల్ లెవెల్లోనే విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించి వాళ్ళు తర్వాత ఫర్దర్గా స్టడీస్ హైయర్ స్టడీస్ చేసుకునే సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతహాగా నిలబడేలా ఈ యొక్క కోర్సును రూపొందించడం జరిగింది. ఇవాళ ఏంటంటే మేము నేర్చుకునేది ఫుడ్ గురించి నేర్చుకుంటున్నాము. మిషన్స్ ఎలా బాక్స్ యూజ్ చేయాలి, డ్రెస్సెస్ ఎలా కుట్టుకోవాలి అనేది మేము నేర్చుకుంటున్నాము. మళ్ళీ చార్ట్స్ లో ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలి, ఫ్లవర్స్ డెకరేషన్స్ ఎలాంటి చేయాలి అనేది నేర్చుకుంటున్నాము. మా మేడం నేర్పిస్తున్నారు. ప్రతిరోజు 3 గంటల నుంచి 6:30 వరకు మా మేడం నేర్పిస్తారు. రోజు నేర్చుకుంటున్నాం, పక్కన చదువుతో కూడా మేము ఇది నేర్చుకుంటున్నాం. భద్రాచల పట్టణంలోని నన్నపనేని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల కోరిక మేరకు ఇక్కడ 2 కోర్సులను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఏడాది 9వ తరగతిలో చదువుతున్న 86 మంది విద్యార్థులకు గాను బాలులు వ్యవసాయ రంగాన్ని ఎంచుకోగా బాలికలు కుట్టు మిషన్లో తర్ఫీదు పొందుతున్నట్లు అధికారులు తెలియజేశారు.